నిన్ను అనుకుంటే మాకు మేము అనుకున్నాం. రెడ్డి గారు మంత్రి గారికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
సుమిత్ హిందూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎన్ఓసీని అప్గ్రేడేషన్ సంబంధించినటువంటి సెంటర్ని మన ఆంధ్ర యూనివర్సిటీ ఆవరణలో ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ఫైబర్ నెట్ చైర్మన్ సోదరు గౌతమ్ రెడ్డి గారు, గౌరవ వీసీ గారు ప్రసాద్ రెడ్డి గారు, రిజిస్ట్రార్ గారు కృష్ణమోహన్ గారు, సోదరులు ఎమ్మెల్సీ గారు అరుణ్ గారు, అలాగే సంబంధించినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ స్టాఫ్కి హాజరైనటువంటి సోదరులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా అంబిషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి, పేదవాడికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటైనటువంటి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందించేటువంటి అన్ని పథకాలు, అన్ని సర్వీసెస్ ఆల్మోస్ట్ గ్రామ సచివాలయాల్లో ఈరోజు ఇప్పటికే 500 పైచిలకు సర్వీసెస్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తద్వారా లోకల్ గవర్నెన్స్ అనేటువంటిది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి విధంగా చేసేటువంటి క్రమంలో ఏపీఎస్ఎఫ్ఎల్ తాలూకా పాత్ర ప్రముఖమైనటువంటి పాత్ర అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. గడిచినటువంటి ఒక వారం రోజుల క్రితం వరకు ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ని గత వారం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ అందజేస్తూ ఇచ్చినటువంటి జీవోను కూడా మీరు అందరూ కూడా చూసుంటారు. ఈరోజు దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం 3 సర్వీసులు అందిస్తూ సేవలు అందిస్తున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ అనేటువంటి దానికి ఒక విశిష్టత, ప్రత్యేకత అనేటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్కి మాత్రమే ఉందనేటువంటిది కూడా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాం. అటు టీవీ ఛానల్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రమం కానీ, అటు ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ, లేదా అటు టెలిఫోన్ కనెక్టివిటీ కానీ, 3 సర్వీసెస్ని కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా రాష్ట్రంలో అందిస్తున్నటువంటి ఘనత దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే మనం ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సందర్భం చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాం. తద్వారా మనం అందిస్తున్నటువంటి డొమెస్టిక్ సర్వీసెస్ ఆల్మోస్ట్ దాదాపు 9 లక్షల పైచీలకు కనెక్షన్స్ని, డొమెస్టిక్ కనెక్షన్స్, అలాగే ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ని ఆల్మోస్ట్ 40,000 వరకు ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ని కూడా గడిచినటువంటి కొంతకాలంగా మనం అందిస్తున్నటువంటి సందర్భాలు కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 350 రూపాయలకే ఈరోజు డొమెస్టిక్ కనెక్షన్ ఇచ్చేటువంటి చాలా తక్కువ అమౌంట్కి ఈరోజు, ఎందుకంటే ఈరోజు బయట ఉన్నటువంటి ప్రైవేట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ని కానీ మీరు అన్ని బేరీజ్ వేసుకుంటే మినిమం 700-800 రూపీస్ ఓన్లీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్కి తీసుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది 350 రూపాయలకి 3 సర్వీసులు కూడా అందించేటువంటి ఘనత ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్కి దక్కినందుకు, ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి అవకాశం ప్రభుత్వానికి వచ్చినందుకు ఈరోజు గర్వపడతా ఉన్నాం. అలాగే ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్ కూడా తక్కువ ధరలకే లిమిటెడ్, ఎందుకంటే బయట ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి కమర్షియల్ కనెక్షన్స్ని బేరీజ్ వేసుకుంటే చాలా తక్కువ అమౌంట్కి, కేవలం 999 రూపాయలకి మనం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కనెక్షన్స్ని ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. ఆల్మోస్ట్ 1 మిలియన్ కనెక్షన్స్, అంటే 10% ఆఫ్ స్టేట్ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీన్ని 50 లక్షల వరకు ఎన్హాన్స్ చేయాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రపోజల్స్ తయారు చేస్తూ ఉంది. అది గవర్నమెంట్ ఆఫ్ మన ప్రభుత్వం దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పకుండా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా ప్రజలకు మరింత సేవలను అందించేటువంటి కార్యక్రమాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా అందించేటువంటి భాగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేజర్గా బేసిక్ ఇనిషియేటివ్స్ ఏపీఎస్ఎఫ్ఎల్కి సంబంధించి లేదా మన తద్వారా ప్రజలకు అందించేటువంటి బెనిఫిట్స్, గ్రామీణ ప్రాంతాల్లో సహజంగా ఈరోజు ఇంటర్నెట్లో దొరికేటువంటి పరిస్థితులు లేనటువంటి సందర్భంలో గ్రామీణ రూట్స్ వరకు వెళ్ళాలి, రూట్స్ వరకు మనం ఇంటర్నెట్ సదుపాయాలను అందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ధ్యేయంగా పనిచేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలు, విలేజ్ సెక్రటేరియట్స్ కానీ వార్డు సెక్రటేరియట్స్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు.
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి క్రమంలో ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి అందించేటువంటి ఈ సంక్షేమ పథకాలు కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా టోటల్గా మానిటర్ చేసేటువంటి బాధ్యత కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. విలేజ్ సెక్రటేరియట్స్ని వార్డ్ సెక్రటేరియట్స్ సంబంధించినటువంటి పూర్తిస్థాయి మానిటరింగ్ అంతా కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ఏ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో దాదాపు 14,000 సర్వేలెన్స్ కెమెరాస్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ మానిటర్ చేస్తూ ఉంది. అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే తద్వారా దాన్ని మానిటర్ చేసేటువంటి బాధ్యత ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ తీసుకుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని అన్నింటినీ కూడా మానిటర్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియంని ప్రభుత్వం అమలు చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని ఈరోజు నాడు నేడు కింద మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత వర్చువల్ క్లాస్ రూమ్స్ని కూడా మనం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానికి సర్వీసెస్ కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. వర్చువల్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ని ఈరోజు టేకప్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మరి ముఖ్యంగా ప్రధానంగా పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీ వైఫై అందించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి పబ్లిక్ ప్లేసెస్లో ఈరోజు వైఫై అందించాలనేటువంటి ఉద్దేశంతో ఫ్రీ వైఫై ఇవ్వాలనేటువంటి హై స్పీడ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు టేకప్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటికన్నా మించి మరి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో ఈరోజు పట్టణ ప్రాంతాలు కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈరోజు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా ఆ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఉన్నటువంటి వారికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అందించాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫ్రీగా ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే ఆ ట్రైబల్ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి యువతి యువకులు వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి క్రమంలో వారి నిర్ణయాల్లో ఈ దీని పాత్ర ప్రధానంగా ఉంటుంది. వారికి అన్ని రకాలైనటువంటి అప్డేట్ అవ్వడానికి ఇది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీబీఎన్ఎల్ నెట్వర్క్ కూడా గ్రామ పంచాయతీ లెవెల్లో దాన్ని ఇంక్రీజ్ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేశాం. గ్రామాల్లో దాదాపు 10,000 రైతు భరోసా కేంద్రాలను ఇప్పటికే లింకప్ చేశాం. అలాగే 4,000 పైచీలకు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్స్ని మనం తద్వారా ఇంటిగ్రేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు దాదాపు ఓఎన్ఎం ద్వారా మీ అందరికీ తెలుసు గడిచినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు ఇప్పటికే ప్రభుత్వం బయటికి తీసింది. దాదాపు 120 కోట్ల రూపాయల పైచీలకు దీంట్లో అవకతవకలు జరిగాయనేటువంటి దాని మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. తద్వారా సంవత్సరానికి 32 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయాన్ని గడిచినటువంటి దాంట్లో టెరాసాఫ్ట్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఓఎన్ఎం చేసేవారో వారి నుంచి తీసి మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో సంవత్సరానికి 32 కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం దాన్ని సేఫ్గార్డ్ చేసేటువంటి కార్యక్రమం చేయగలిగాం. ఈరోజు ఆ గడిచినటువంటి 4 సంవత్సరాల్లో వారు చేసినటువంటి ఆ కార్యక్రమం వల్ల 120 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయనేటువంటి దాన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది, కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రజల కోసం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కోసం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయకూడదు అనేటువంటి కనీస జ్ఞానం గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదు. వాళ్ళు ఏదన్నా పని కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి తప్ప డబ్బుల కోసం పనిచేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి పెట్టినటువంటి విద్య. ప్రజలకేమో ప్రజల కోసం చేస్తున్నట్టుగా చూపించి అందులో డబ్బులనేమో ఏ రకంగా రాబట్టాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు చూసాం. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే డబ్బుల కోసం పనిచేసేటువంటి అలవాటు, జగన్మోహన్ రెడ్డి గారు పని కోసం డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అలవాటు అనేటువంటిది ఇప్పటికన్నా తెలుసుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ టెరా సాఫ్ట్వేర్ అనేటువంటి సంస్థ చేసినటువంటి అవకతవకలు అనేటువంటివి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇందాక మా సోదరులు చైర్మన్ గారు ఇప్పటికే పూర్తి స్థాయిలో దాని మీద వివరించడం జరిగింది. ఈరోజు ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ మనం ఏదైతే కనెక్షన్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఆల్మోస్ట్ 89 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయాన్ని మనం
ఇంక్రీజ్ చేసుకునేటువంటి అవకాశం లభించింది. ఈరోజు దాంతోపాటు ఎన్ఓసి తిరుపతి కూడా మనం అప్గ్రేడ్ చేయాలనేటువంటిది, అక్కడ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక ఆలోచన జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది, ఇందాక చెప్పినట్టు 50 లక్షల వరకు ఈ కనెక్షన్స్ని తీసుకెళ్లాలనేటువంటిది ప్రధానమైనటువంటి ధ్యేయంగా ఏపీఎస్ఎఫ్ఎల్ పనిచేస్తూ ఉంది. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ నేను కూడా కొత్తగా ఈ డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసుకున్నాం కాబట్టి కొంత సమయం పూర్తి స్థాయిలో వారితో కేటాయించి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి గౌరవ చైర్మన్ గారు మాకున్న మా ఎండీ గారు అందరం కూడా కలిసి కూర్చొని ముఖ్యమంత్రి గారికి అప్రైజ్ చేస్తాం. తప్పకుండా ఒక పాజిటివ్ డెసిషన్ వస్తుంది. అందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని దేశంలోనే ఒక ప్రధమ పాత్ర పోషిస్తున్నటువంటి ఏపీఎస్ఎఫ్ఎల్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని మరింతగా పెనిట్రేట్ చేస్తాం గ్రామ స్థాయిలోకి అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం, మరి ముఖ్యంగా మన విశాఖపట్నంలో చైర్మన్ గారు కూడా ఒక ఆయన ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉన్నప్పటికీ ఒక జోనల్ ఆఫీస్గా ఆయన ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సర్వీసెస్ మరింతగా అందించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేటువంటి అవకాశం కల్పించినందుకు వారి టీంకి అలాగే కలిసి పెద్దలు వీసీ గారికి అందులో ప్రెస్టీజియస్ సంస్థ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ సంస్థ ఉన్నందుకు ఈరోజు గర్వపడతా ఉన్నాం. తప్పకుండా ఇటువంటి సంస్థలు మరిన్ని ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకునేటువంటి దానికి వారి సహకారం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.